ఏంటి కులకర్ణి గారు, మీరు చెప్పిన ప్రతి చోట తవ్వించాం, కానీ ఇక్కడ ఏమీ దొరకలేదు. అది ఇక్కడే ఎక్కడో ఉంది. అలాంటి వాటిని సులభంగా దొరికే చోట దాచిపెట్టరు. నాకెందుకో ఇతను దాన్ని పెరట్లో దాచి ఉంచాడేమో అనిపిస్తోంది. ఏ ఆపండి, ఈ మసీదు వెనుకకు వెళ్ళి తవ్వండి. వెళ్ళండి. ఇక్కడ తవ్వు. ఏమిటో శబ్దం, ఏంటో చూడు. తెలుసు, ఇక్కడుంటుందని తెలుసు. ఇటువంటి ఓ పెట్టెను గొయ్యి తీసి దాచాల్సిన అవసరం ఏమిటి? అలాంటిది ఇందులో ఏముంది? దీన్ని ఎవరికీ తెలియకుండా ఎందుకు దాచారు? ఏదైనా ఆధారం కావాలని మీరు అడిగారు కదా, ఇదిగోండి తవ్వి తీసిన ఆధారం పెట్టె. అది ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఆధారం. ఇది చూస్తే పాత విషయమే గుర్తొస్తోంది. ఇదే విధంగా ఆ బాలయోగి కూడా తన గురువు సమాధిని చూపించాడు. ఎందుకయ్యా అనవసరంగా అందరి సమయాన్ని వృధా చేశారు? ఆ దేవుణ్ణి వెతకడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తే బాగుండేది. ఈ మాటల గారడి చూపి మిగతా వారిలాగా నన్ను మాత్రం మోసం చేయలేవు. ఇది మాటల గారడి కాదు, మనస్ఫూర్తిగా చెప్పే మాట. కులకర్ణి గారు, సాయికి వ్యతిరేకంగా ఆధారాలేమీ లేవు, అందుచేత మేము ఆయన్ని ఖైదు చేయలేము. అరివో, మా అంతట మేమే లొంగిపోయాం. ఇక నుంచి సరైన మార్గంలో జీవిస్తామంటున్నా మమ్మల్ని ఎందుకు శిక్షిస్తామంటున్నారు? ఈ జన్మలో మనం చేసిన పాపాలకు తగిన శిక్షను మనమే అనుభవించాలి రాణా. దీన్ని నువ్వు శిక్షగా చూడకు. నీకు దక్కిన అవకాశం అనుకో. ఎంతమందిని చంపావో, ఎంతమందిని ఎన్ని కష్టాలు పెట్టావో, వాళ్ళందరూ నీకిచ్చిన శాపాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు చేసిన తప్పుని నువ్వు తెలుసుకున్నావు. సవ్యంగా జీవించాలనే భావం ఇప్పుడు నీలో ఏర్పడింది. ఈ లోకంలో నీకంటూ ఒక చోటు, నీకంటూ ఒక జీవితం నువ్వు తిరిగొచ్చినప్పుడు నీకోసం వేచి ఉంటాయి. ఆ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. నువ్వు ధర్మ మార్గంలో వెళ్తావు. అర్హత కోసమే ఈ శిక్ష. తీసుకురండి.
అల్లా మాలిక్. అయ్యా వద్దయ్యా, నన్ను వదిలేయండి, నాకేం తెలీదయ్యా. అయ్యా వద్దయ్యా, అయ్యా అయ్యా చచ్చిపోతానయ్యా, నా మాట నమ్మండి అయ్యా. చచ్చిపోరా, నువ్విప్పుడు బతికుండి ఎవరికి ప్రయోజనం? పరిగెత్తుకొచ్చాను మీరు చెప్పినట్టుగానే చిన్న పెట్టె తీసి అందులో పేలుడు మందు పెట్టుకుని గబగబా కిందకి దిగి వస్తున్నాను. అప్పుడు అనుకోకుండా కాలు జారి పడిపోయాను. అప్పుడు అక్కడికి వచ్చిన అమ్మగారి చేతిలో లడ్లు ఉన్నాయి. వాటిని చూడగానే లడ్లు నిజంగా ఇదేనయ్యా జరిగింది. నువ్వు విన్నావా అన్నయ్యా? నీకు ఇప్పుడైనా అర్థమైందా? అప్పుడు తన చేతిలో ఉన్నవి లడ్లు కావన్నయ్యా, ఎవరినో కాపాడడం కోసం తెచ్చిన వస్తువు అని అంటాను. ఎవరో లడ్లు వీడికిచ్చి సాయిని కాపాడారు. నువ్వేమో ఏమి తెలియని వీడిని కొడుతున్నావు. తప్పు చేసిన వాడు తప్పించుకుంటే పక్కనున్నవాడు పట్టుబడ్డాడట. ఇది న్యాయం అంటే నేనే మాత్రం ఒప్పుకోనయ్యా. నేను చెప్పేది వినండి, నేనేమి చేయలేదండి, నన్ను వదిలేయండి. నిజంగా నాకే తెలియదండి, నా మాట నమ్మండి, నన్ను వదిలేయండి. ఏమండి, నాకే తెలియదు. ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. ఇది నేను కోరుకున్నది. నిజం చెప్తున్నానండి, నేను చెప్పేది నమ్మండి. నువ్వే కదా ఆ బైరాగికి సాయం చేసింది. నా మాట నమ్మండి, నేనేమి చేయలేదు. ఈ రోజు అధికారుల ముందు, ఊరి జనం అందరి ముందు నన్ను వాడు అవమానించాడు. అందుకు కారణం నా ఇంట్లో ఉన్న వాళ్ళని తెలిసినప్పుడు అది ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే రగిలిపోతున్నాను.
యమునా ఏంటి నాన్నా గుడికి వేడవుతుందమ్మా నువ్వు ఎక్కడున్నావు నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే నాకు ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పు యమునా వంట పని కాస్తుంది చూసుకోమ్మా ఆ సరేనమ్మా వెళ్ళమ్మా మీ నాన్నకి మరో పని ఉంది అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ముందు సంబంధం దొరకాలి కదా ఏ నువ్వు మీ బంధువుల్లో ఏదో సంబంధం ఉందని చెప్పావు కదా వాళ్ళు అడిగిన రోజు మీరు అసలు నోరు విప్పనేలేదు అందుకే వాళ్ళు వేరే సంబంధం చూసుకుని ఉంటారు ఇలా ఒక్కో సంబంధాన్ని వదిలేస్తుంటే తర్వాత మన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు పెద్దదానికి ఇంకా పెళ్లి చేయలేకపోయాం ఆ తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు నాకెందుకు చివరికి పెళ్లి చేయడానికి డబ్బు లేక మీరు మిగతా వారిలాగే ఆ కులకర్ని దగ్గర చేయి చేస్తారేమో అనిపిస్తుంది సాయి దైవలంతా బాగా జరుగుతుంది దిగులు పడకు నువ్వు ఎందుకు మీరు కొంచెమైనా అర్థం చేసుకోరు ఇప్పుడు అన్నట్టే సాయి సాయి అంటూ ఉన్నారంటే మీరంటే కులకర్ని గారికి కోపం వస్తుంది నేను ఇప్పుడు నీతోనే కదా అన్నాను నేను చెప్పేది అది సాయి గురించి మీ మనసులోనే ఉంచుకోండి దయచేసి ఎవర్తోనూ అనకండి ఈ ఊరి వాళ్ళ ముందు ఆయనకు మీరు దూరంగా ఉన్నట్టు నటిస్తే చాలు మీరు వెళ్ళి ఆయన్ని కలవడం మాట్లాడడం మానండి ఆయనకేముంది ఈరోజు ఈ ఊరు రేపు మరో ఊరు దేశ దిమ్మర్లా తిరుగుతూ ఉంటారు మీకు ముగ్గురు ఆడపిల్లలున్నది మర్చిపోకండి కొంచెం అర్థం చేసుకుని నడుచుకోండి ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయటం మామూలు విషయం కాదండి సాయి సాయి ఈరోజు బామ్మ ఒట్టు తీసేసింది అమ్మకి మిమ్మల్ని కలవచ్చు మాట్లాడచ్చు మీకు భోజనం తీసుకురావచ్చు చూసి చూడనట్టుగా మొహం తిప్పుకొని వెళ్ళడం మాట్లాడకుండా ఉండడం ఈ విధమైన శిక్ష ఇంతవరకు నేను అనుభవించలేదు నీ మనసుని చాలా బాధ పెట్టాను కదూ నువ్వు నన్ను ఎక్కడ బాధ పెట్టావమ్మా నువ్వు నాకు దగ్గరగా లేవని నీకనిపించింది నేను ఎప్పుడూ అలా అనుకోలేదు నాతో మాట్లాడడం లేదని నీకనిపించింది కానీ నాకనిపించలేదు నువ్వెక్కడున్నా నా గురించే కదమ్మా ఆలోచించావు నన్ను చూసి చూడనట్లు వెళ్ళినా ప్రతి నిమిషము నా గురించే దిగులు పడ్డావు నువ్వే మనస్ఫూర్తిగా చెప్పమ్మా నువ్వు నాకు దూరంగా ఉన్నావా నన్ను ఎప్పుడైనా నువ్వు మర్చిపోయావని నీ మనసు చెప్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను నీ వేదన నాకు అర్థమయ్యింది మాట్లాడకుండా వెళ్ళావు చూడు నువ్వు పడిన కష్టం తెలిసింది ఇవన్నీ నేను గ్రహించానమ్మా నువ్వే కోరుకున్నా నాకు దూరంగా వెళ్ళలేకపోయావు చూసావా
అయ్యో భగవంతుడా, మా అమ్మ ఉందే, మిమ్మల్ని కలవకపోయినా ఏడుస్తోంది, మిమ్మల్ని కలిసినా ఏడుస్తోంది. అందరూ కలిసి వచ్చి నీ ఇంటిని పాడు చేసేశారు కదా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తఫేసి వెళ్ళారు. పాపం వాళ్ళు మనుషులే కదమ్మా, వాళ్ళ బలహీనతను బయట పెట్టుకున్నారు. ఇది తప్పని వాళ్ళు తెలుసుకోవడానికి ఓ కాలం వస్తుంది. వాళ్ళు అంతవరకు ఏమేం చేస్తారో ఎవ్వరూ చెప్పలేరు. వీళ్ళు ఎంతకాలమైనా తెలుసుకోరు, అటువంటి జన్మ వాళ్ళది. అది వదిలే, నువ్వు కూర్చో, భోజనం వడ్డిస్తాను. సాయి, అమ్మ ఈరోజు మీకు ఇష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చింది. ఏమ్మా, నేను సన్నగా ఉండడం నీకు ఇష్టం లేదమ్మా? అదంతా ఏమీ లేదు, ముందు కూర్చొని తిను. ఎందుకండి అనవసరంగా దిగులు పడుతున్నారు? అంతా సవ్యంగా జరుగుతుంది. సంబంధం ఏదో సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పోనీ అలాగే అనుకోండి, మీరు ఇక్కడికి రాకపోయినా నేనే మీ దగ్గరకు వచ్చేవాణ్ణి. మీకు బాగా తెలిసిన వాళ్లే, మన యమును గురించి నేనే అన్ని విషయాలు మాట్లాడాను. నిజంగానా? ఎవరు? మంచి కుటుంబమా? వాళ్ళది మంచి కుటుంబం. మంచి కుటుంబం కాకపోతే మన అమ్మాయికి ఆ సంబంధం మాట్లాడతానా? చెప్పండి, తీసుకెళ్ళు. ఈ తాలూకాలోనే ఆయన పెద్ద వ్యాపారస్తుడు. ఈ తాలూకాలోనే పెద్ద వ్యాపారస్తుడైతే కట్నం ఎక్కువ అడుగుతారేమో. నాకా దేవుడు వరకట్నాన్ని పూర్తిగా నిషేధించే అధికారం ఇస్తే బావుండేది. మనం ఏం చేయగలం? ఇదెంతో కాలంగా జరిగేదేగా. దీన్ని మార్చడం అనేది ఖచ్చితంగా జరగదు. దానికి ముందు సమాజం మారాలి, మన ఆలోచన మారాలి. ఇవన్నీ మారకుండా ఏది మారదు. ఈరోజే వాళ్ళకి కబురు చేస్తానులేండి. ఆ దేవుడు ముగ్గురు కూతుళ్ళనిచ్చాడు. ముగ్గురు కూతుళ్లను ఇచ్చినట్టే డబ్బు కూడా ఇచ్చి ఉంటే పెళ్ళిళ్ళు బాగా చేసుండేవాణ్ణి. మీరే చెప్పారు దేవుడు ముగ్గురు కూతుళ్ళనిచ్చాడని. ముగ్గురు ముగ్గురు లక్ష్మీదేవులతో సమానం. అందరి ఇళ్లల్లో ఆ తల్లి అంత త్వరగా జన్మించదు. ఇది దేవుడి ఆశీర్వాదంగా భావించండి. దిగులు పడకండి, అంతా సవ్యంగా జరుగుతుంది. రండి. ఈ వదిలికెందుకు? ఓ ముద్ద తిని ఇంట్లో ఉండక ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. తన ఇంట్లోనే కట్టిపడేసే గది పట్టింది. తానేదో పెద్ద మేధావి అనుకోవడమే దీనంతటికి కారణం. ఈ దెబ్బతో బుద్ధొచ్చుంటుందిలే. నువ్వు అక్కడ ఉండాలి కదా. నిన్ను నీ చేతి కట్టును ఎవరు విప్పేశారు? నీ చేతి కట్టు ఎవరు విప్పారు? నా దేవుడే, నేను వెళ్ళి వంట సిద్ధం చేస్తాను. కిందకొస్తావా? దేవుడా అంటే దేవుడంటే అన్నయ్య. అన్నయ్య ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? తనే కట్టేసి తనే కట్టు విప్పుతాడా? ఇలా జాలి చూపించాడంటే మనవి ఇంట్లో ఎక్కువ కాలం ఉండడం కుదరదే. అన్నయ్య వదిన కలిసిపోతే ఇక
పాపిష్టి మొహాలు చూడనే కూడదు. లేదు లేదు లేదు, వీళ్ళని కలవనివ్వకూడదు. నేను ఈ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు నువ్వు నా ఇంటికి రాలేదు, నేనే నీ ఇంటికి వచ్చాను. అమ్మ తన బిడ్డ ఇంటికి వచ్చింది స్వయంగా తినిపించడానికి. సాయి, ఏమీ లేదు బాయిజమ్మ, చూపించు సాయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.